పాడి పశువులు కలిగిన రైతులకు 75% రాయితీతో పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నామని నెల్లూరు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సురేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి పశు సంవర్ధక కేంద్రంలో వెటర్నరీ అసిస్టెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఈ నెలలో తొలకరి జల్లులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు పశుగ్రాసం పెంచేందుకు సమాయత్తం కావాలని సూచించారు. ఈ మేరకు రైతులకు అనేక విధమైన పశువు బీమా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. వెటర్నరీ అసిస్టెంట్లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. మనకు గతంలో ఈ యొక్క వైఎస్ఆర్ పశు బీమా పథకం కింద లైవ్ స్టాక్ లాస్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద ఏవైతే లబ్ధిదారులు వారి యొక్క మరణించిన పశువులకి నష్టపరిహారం గురించి ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి అవి దశల వారీగా పడుతున్నాయి. అవి మీ గ్రామాల్లో మీ వాళ్ళ ఖాతాలో జమ అయింది, ఎంతమందికి ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మీరు మీ యొక్క ఏహెచ్ఏ పరిధిలో మీరు నమోదు చేసుకోవాలి. రెండవది, మీకు ఇప్పుడు పశుగ్రాస విత్తనాలు కూడా 75% సబ్సిడీ కింద ఇచ్చున్నారు. వాటి పశుగ్రాస విత్తనాలు కూడా ఇక ఈ జూన్ మొదటి వారం కూడా దాటిపోయింది కాబట్టి మనకు తొలకరులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పశుగ్రాసం ఈ యొక్క వేసవి మాసంలో కొరత ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి పశుగ్రాస విత్తనాలను పాడి రైతులు ఉపయోగించుకొని పశుగ్రాసాన్ని పెంచుకునే విధంగా మీరు వారిని సమాయత్తం చేయవలసిందిగా ఈ ఇన్వెస్ట్మెంట్ రెసిడెంట్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఈ ఎల్ఎల్సిఎస్ పథకం లైఫ్ స్టాక్ లాస్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది క్లోజ్ చేసి ప్రభుత్వం వారు పశు బీమా పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసిన దానికి మనము గత లాస్ట్ పోయిన వారం నుంచి మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసాం, తర్వాత ఎనిమల్ రిజిస్ట్రేషన్స్ చేశాము. ఇప్పుడు మీరు ప్రీమియం అంటే ఒక పశువుకి నాటు పశువుకి మరణిస్తే 15,000 ఇంతకుముందు లాగానే, అదే సంకరజాత పశువు మరణిస్తే 30,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా, అదేవిధంగా గొర్రెల్లో అయితే ఇంతకుముందు సంవత్సరానికి 20 గొర్రెలు మరణించినట్లయితే మనకు నష్టపరిహారం పొందే విధంగా మన పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా చేస్తారని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చున్నారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు మన డివార్మింగ్ ప్రోగ్రామ్ ఈ నెల 16 నుంచి కూడా ప్రారంభించేదానికి మనకు అనుమతి వచ్చి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా మన డాక్టర్స్కి కలువాయి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి తెలియజేస్తున్నాము. యాక్షన్ ప్లాన్ వెంటనే సబ్మిట్ చేయాల్సిందిగా డివిజన్ ఆఫీస్కి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మనకు ఇప్పుడు జూన్ మాసం ప్రవేశించి దాదాపు 9 రోజులు అయిపోయింది కాబట్టి మనకు జూన్ ఆఖరిలో మనకు పడేటట్టు వర్షాల వల్ల పచ్చికదమ్మ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి హెచ్ఎస్ వ్యాక్సినేషను, అదేవిధంగా పరిగణలో దిగినటువంటి గొర్రెలకు ఈటి సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఎంట్రోటాక్సిమియా వ్యాక్సినేషన్తో మన యొక్క లైవ్ స్టాక్ని ప్రొటెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ మీరు ఆర్డీ వ్యాక్సినేషన్ జనవరిలో చేస్తుంటారు కాబట్టి ర్యానికెట్ డిసీజ్ వ్యాక్సిన్ కోళ్ళలో ర్యానికెట్ జబ్బు ప్రాబ్లం ఉన్నవారు చేస్తుంటారు కాబట్టి దాన్ని కూడా మీరు సర్విలెన్స్ ఎక్కడన్నా ఉన్నాయో లేదో గమనించి అవసరమైతే ఆర్డీ వ్యాక్సినేషన్ కూడా మళ్ళీ బూస్టర్ డోసు చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10-11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.